రేషన్ బియ్యం పక్కదారి పట్టింది. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం నిర్జీంత గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న 10 క్వింటాల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. గ్రామం నుండి రాత్రి మద్దూరు పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. మద్దూరు పోలీసు అండి, మా ఎస్ఐ గారు సీఎల్ఓ వలన హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణ గౌడ్ ఇన్ఛార్జ్ ఉన్నాము. రాత్రి ఒక ఇన్ఫర్మేషన్ రాగా ఇద్దరు కానిస్టేబుల్ పంపించినాము. అక్కడ 2 బ్యాగులు పడవేసి ఆటో వెళ్ళిపోయింది. ఆటోలోకి ఇట్లా ఇంకా మిగతా కంట్రోల్ బియ్యం ఉన్నవంట. మాకు 25 కిలోలు 2 బ్యాగులు దొరికినాయి. దానిపై చట్టరీత చర్య తీసుకోవడానికి ఎన్ఫోర్స్మెంట్ డ్యూటీ గారికి అప్పచెప్తాము. అతను యాక్షన్ తీసుకుంటాడు. ఆటో నెంబర్ TS06UA3774 బోనపాటి అంజిలప్ప, సన్ ఆఫ్ అన్మన్న, ఏజ్ 32 ఇయర్స్, క్యాస్ట్ తెలుగు, ఆర్ఓ నిర్జింతాడు. అతనిపై చట్టరీత్యా చర్య తీసుకోబడు.